హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటో మేడం, ఈరోజు బుక్ పెన్ను మనీ పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? అవునండి, బడ్జెట్ ఎవరు నేర్పించని సబ్జెక్ట్ కదా ఇది. రైమింగ్ అయితే సూపర్ వచ్చేసింది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఎప్పుడూ చెప్పే విధంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి కనుక వచ్చేస్తే, బడ్జెట్ మంత్లీ బడ్జెట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ముందున్న ముఖ్యమైన బాధ్యత సేవింగ్స్. ఎలా సేవ్ చేసుకోవాలి, ఎంతకి ఏం సేవ్, ఎంతకి మనం ఖర్చు పెట్టుకోవాలి, ఎంత సేవ్ చేసుకోవాలి, మనం వచ్చే ఇన్కమ్ ఎంత, మనం పెట్టే ఎక్స్పెండిచర్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు కదా చాలామంది. ముందు మనం ఖర్చు పెట్టే ఖర్చులన్నీ పోగా మిగిలింది సేవ్ చేసుకుంటారు మ్యాక్సిమం చాలా వరకు కదా. అలా కాకుండా ఈరోజు నేను చెప్పే విధంగా చేయండి. మీకు ఖచ్చితంగా మంత్లీ మీరు ఎప్పుడు సేవ్ చేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువే సేవ్ అవుతుంది. సేవింగ్స్ అసలు ఎందుకు కావాలి మనకి అని ఆలోచిస్తే, లాస్ట్ 1 ఇయర్గా మనం చూస్తున్నాము లాక్డౌన్ సిచ్యువేషను, అందరికీ హాఫ్ శాలరీస్, కొన్ని మంత్స్ అయితే అసలు శాలరీసే లేవు. కొంతమంది రోజు పనిచేసుకుంటేనే రోజు గడిచేవాళ్ళు, కొంతమందికి చాలా ఇబ్బంది అయిపోయింది సేవింగ్స్ లేక. మనీ ఉన్నా కానీ మనం తినడానికి ఫుడ్ దొరకలేదు చాలామందికి కదండి. అలా అయింది లాస్ట్ 1 ఇయర్ కనుక చూసుకుంటే. మనం కనుక ప్లాన్డ్గా మనీ కనుక సేవ్ చేసుకుంటే మనకి అర్జెంట్ అవసరమైనప్పుడు ఎవరి దగ్గర చేయచాకకుండా మన దగ్గర అయితే మనీ ఉంచుకోవచ్చు. అందుకనే మనం సేవింగ్ చేసుకుంటాం కదా. మ్యాక్సిమం అందరూ ఎలా సేవ్ చేస్తారు, వచ్చిన ఇన్కంలో అన్ని ఖర్చులు పోను మిగిలింది సేవ్ చేసుకుంటారు. అలా కాకుండా ముందే మీకు వచ్చిన ఇన్కంలో కొంత పార్ట్ సేవింగ్స్ కింద తీసి పక్కన పెట్టేసుకోండి. ఉన్న ఈ మనీ మాత్రమే మీరు ఖర్చు పెట్టుకోండి. ఈ మనీ ఖచ్చితంగా మీకు సేవ్ అయిపోతుంది. ముందు మీరు ఖర్చు పెట్టుకోకుండా, సారీ, ఖర్చు పెట్టుకునే ముందు మీ శాలరీ రాగానే, మీ ఇన్కమ్ రాగానే దాంట్లో కొంత మనీ అయితే తీసి సేవ్ చేసేసుకోండి. అర్జెంట్ అవసరం వస్తే అది చాలా యూజ్ అవుతుంది. ఖర్చులన్నీ పోను మిగిలింది సేవ్ చేసుకోవడం కాదు, ముందే తీసి పక్కన పెట్టుకొని కొంచెం సేవింగ్స్ కింద, మనకు వచ్చిన ఇన్కంలో కొంచెం సేవింగ్స్ కింద పక్కన పెట్టుకొని మిగిలింది ఖర్చు పెట్టుకోండి. ఈ ఖర్చుల్లో కూడా మనకు సరిపోదేమో మన ఖర్చులకి, ఇంకా మనం సేవ్ చేసుకుంది కూడా తీయాల్సి వస్తుందేమో అని ఆలోచించుకున్నప్పుడు మనకు అసలు ఏమేమి ఖర్చులు ఉన్నాయి, మనం దేనికి ఎంత పెడుతున్నాము, ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు, ఇవన్నీ లెక్క చూసుకోవాలి. ఇంకా అద్దె ఇంట్లో ఉంటున్నట్టయితే రెంట్ ఖచ్చితంగా కట్టాల్సిందే, లేకపోతే ఊరుకోరు. కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇప్పుడు అందరి ఇళ్లలో ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు, మిక్సీ, గ్రైండరు అన్నీ ఉంటున్నాయి కదా. ఖచ్చితంగా బిల్ అయితే మాత్రం ఖచ్చితంగా వాచిపోతుంది, కరెంటు బిల్లు కట్టాల్సిందే. వాటర్ బిల్లు, చాలామంది ఇప్పుడు మున్సిపల్ వాటర్ వాడకుండా చాలామంది మినరల్ వాటర్ వాడతారు, దానికి వాటర్ బిల్లు కట్టాల్సిందే. వాటర్ బిల్లు మినరల్ వాటర్ వాడకుండా ఉన్నా కానీ కొంతమందికి ఈ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి కదా, ఆర్ఓస్ ఉన్నాయి కదా, వాటికైనా కరెంటు బిల్లు వస్తుంది, దానికి ఖర్చే. అలాగా పిల్లల చదువులని, షికారులని, హోటల్స్ అని, మూవీస్ అని, ఇలాగన్నీ చాలా ఖర్చులు ఉంటాయి కదా. వీటిల్లో మనం ఏది తగ్గించుకోవచ్చు, ఏది ఖర్చు పెట్టాల్సిందే ఖచ్చితంగా అనుకునేవి కొన్ని ఉంటాయి. రెంట్ అయితే ఖచ్చితంగా కట్టాలి, కరెంట్ బిల్లు అయితే ఖచ్చితంగా కట్టాలి, పాల బిల్లు ఖచ్చితంగా కట్టాలి, వాటర్ బిల్లు ఖచ్చితంగా ఉండాలి కదా, ఇవన్నీ ఉండాలి. అలాగే మంత్లీ మనం వాడుకునే ప్రొవిజన్స్ లిస్ట్, సరుకులు, పప్పులని, ఉప్పులని, రవ్వలని, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా కావాలి. ఫుడ్ కావాలి కదండి తినడానికి, దానికి ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. ఇకపోతే మనం తగ్గించుకునేవి బయట రెస్టారెంట్లకి, మంత్లీ 2 టైమ్స్ వెళ్తుంటే ఒకసారి వెళ్ళండి. మూవీస్, మంత్లీ 2 మూవీస్ చూస్తుంటే ఒకసారి చూడండి, లేకపోతే 2 మంత్స్కి కలిపి 2 టైమ్స్ చూడండి, 2 మంత్స్కి కలిపి 3 టైమ్స్ చూడండి, 4 టైమ్స్ చూడకుండా. మా లిఫ్ట్ సౌండ్ మోగుతుంది అందుకే ఆపేసాను అనమాట. లిఫ్ట్ బాగా మ్యూజిక్ వస్తుంది అందుకే నా వాయిస్ వినిపించదేమోనని ఆపేసాను. వినిపిస్తుందా? ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని వస్తుంది.
కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటుందండి నాకైతే మాత్రం ఇక్కడ ఇలాగా రెస్టారెంట్స్ కి వెళ్తే రెస్టారెంట్స్ ఖర్చు తగ్గించుకోవచ్చు టు టైమ్స్ వెళ్తే వన్ టైమే వెళ్ళండి మూవీస్ టు టైమ్స్ వెళ్తే వన్ టైమే చూడండి ఇప్పుడు మనం అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ ఆహా ఇవన్నీ ఆన్లైన్ లో మూవీస్ వస్తున్నాయి కదా మూవీకి ఒక్కసారి వెళ్తే ఖచ్చితంగా ఒక్కళ్ళకి 150 రూపాయస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అబో 100 రూపాయస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నలుగురు ఉంటే నలుగురు ముగ్గురు ఉంటే ముగ్గురు మూవీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా 500 వరకు అవుతుంది అక్కడికి వెళ్తే మళ్ళీ స్నాక్స్ అని అవని ఇవని ఇన్ని ఖర్చులు ఉంటాయి ఒక్కసారి ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలంటే 1000 రూపాయస్ ఖచ్చితంగా చేతిలో పట్టుకునే వెళ్ళాలి అలా కాకుండా మనం మనకి ఆ మూవీ చూడాలి మూవీ పిచ్చి ఎక్కువ ఉన్న వాళ్ళు మూవీ మిస్ అవుతారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇవి ఉన్నాయి అమెజాన్ ప్రైమ్ ఉంది మూవీస్ వస్తాయి కొత్త మూవీస్ హాట్స్టార్ ఉంది అలాగే ఇంకా చాలా ఉన్నాయి కదా ఆహా ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి సబ్స్క్రిప్షన్ మంత్లీ సబ్స్క్రిప్ట్ చేసుకున్నా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ చేసుకున్నా మనకి 500 కన్నా ఎక్కువ అవ్వదు కాబట్టి ఇవి ప్లాన్ చేసుకోండి టీవీ మూవీస్ మిస్ అవుతాం అనుకున్న వాళ్ళు అలాంటి ప్రాబ్లం ఏం లేని వాళ్ళు మూవీస్ స్కిప్ చేయొచ్చు అలాగే పిల్లల్ని కనీసం నెలకొకసారన్నా బయటికి తీసుకెళ్తూ ఉంటాం ఆ ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ స్కూల్ ఫీజులు ఖచ్చితంగా పే చేయాల్సిందే ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే సంపాదించే దాంట్లో 75% స్కూల్ ఫీజెస్కే వెళ్ళిపోతాయి అలా ఉన్నాయి ఇప్పుడు ఫీజులు స్కూల్ ఫీజెస్ మిస్ చేయలేము ఎల్ఐసీలు కట్టుకోవాలి ఎల్ఐసీలు మిస్ చేయలేము ముందు ఫ్యామిలీ కోసం మనం సెక్యూర్ చేసుకొని ఉంచుకోవాలి కదా ఎల్ఐసీలు మిస్ చేయలేం స్కూల్ ఫీజులు మిస్ చేయలేం కరెంటు రెంట్ పాలు ప్రొవిజన్స్ ఇవన్నీ మిస్ చేయలేం మనం ఓన్లీ సేవ్ చేసుకోగలిగేది మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టేవి మనకు అవసరం లేనివి అవి లేకపోయినా మనం ఉండగలం అనుకునేవి మనం దాదాపు మాక్సిమం తగ్గించేసుకోవాలి ఇలా ఉంటేనే మనం సేవ్ చేసుకోగలం అన్నమాట ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అది ఎల్ఐసీలు కానివ్వండి ఇంకా పిల్లల కోసం ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా చేయాల్సినవి అవి మాత్రం మానుకోవద్దు అసలు వాటి అవే మనకి మనం ఫ్యూచర్లో వాళ్ళకి ఇవ్వగలిగినవి ఎల్ఐసీలు కట్టుకోండి ఫ్యూచర్ డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటారు చాలామంది అవి చేసుకోండి ఇవన్నీ మన సేవింగ్స్లోకే వచ్చేస్తాయి కదా మన ఫ్యామిలీ కోసం మనం సేవ్ చేసే మనీ అన్నమాట మనం రేపు లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇవైతే వీటిలో అయితే సేవ్ చేసుకోవడానికి ఏమి ఉండదు మీరు సేవ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయొద్దు ఎందుకంటే అవి కూడా ఒక రకమైన సేవింగ్సే కాబట్టి ఇంకా మనం తగ్గించుకోవాల్సింది మాత్రం ఎక్స్ట్రా ఖర్చులు మన షికార్లు మన సరదాలు కొంచెం తగ్గించుకుంటే మనకి మన సేవింగ్లానే ఉంటుంది మన ముందే మంత్లీ శాలరీ రాగానే సేవింగ్స్ కోసం తీసి పక్కన పెట్టుకుంటాం కదా అది అలాగే ఉంటుంది మనం ఎక్స్పెండిచర్ కోసం తీసుకున్న మనీలో కూడా ఎంత లేదైనా మన ఖర్చులు తగ్గించుకుంటున్నాం కాబట్టి కొంచెం సేవ్ అవుతుంది దీన్ని బట్టి ఈ విధంగా చేసుకుంటే మన సేవింగ్స్ ఎక్స్పెండిచర్ కన్నా సేవింగ్స్ ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ఎక్స్పెండిచర్ తగ్గించుకొని సేవింగ్స్ పెంచుకోవచ్చు ఇది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంలో కొంచెం జ్ఞానం నాకు ఉన్న కొంచెం ఎక్స్పీరియన్స్ నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్లో మీకైతే చెప్పాను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్.